తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పి వంశీ కృష్ణరాజా అలియాస్ వంశీ మాస్టర్ 19 న్యూస్ తో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలు తనకు తెలుసని, వారందరికీ పెన్షన్ వచ్చేలా చేస్తానని, నెల మొదటి తేదీన ఖచ్చితంగా జీతాలు వచ్చేలా పాటు పడతానని, ఉపాధ్యాయులు వృత్తి మానేసి వ్యాపారాలు పెట్టుకున్న వారికి ఆయన బాసటగా నిలుస్తానని, అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ డాక్టర్ వంశీ కృష్ణరాజుతో ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎమ్మెల్సీ కంటెస్టెంట్, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయులుగా ఎమ్మెల్సీ కంటెస్టెంట్స్ డాక్టర్ వంశీ కృష్ణరాజా అలియాస్ వంశీ మాస్టర్ ఉండడం జరిగింది. వీరి ప్రస్తావనలోకి వస్తే ఎంతో అనుభవం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒక ప్రిన్సిపాల్గా, డైరెక్టర్గా, ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని వడబోసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని పిన్ టు పిన్ తెలుసుకునే వ్యక్తి డాక్టర్ వంశీకృష్ణరాజా. ఈ తూర్పు పశ్చిమ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా ఆయన పోటీ చేయడం ప్రైవేట్ సంస్థల ఉపాధ్యాయులందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆనందం అనే విషయానికి వస్తే, ఉపాధ్యాయుల కష్టం మొత్తం తెలిసిన వ్యక్తిగా, ఎనలేని అనుభవం ఉన్న వ్యక్తిగా డాక్టర్ వంశీకృష్ణరాజా ఒక్కలే ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు 19 న్యూస్ చేసిన సర్వేలో కానివ్వండి, చాలామంది ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి చెప్పడం జరిగింది. మరి అటువంటి డాక్టర్ వంశీకృష్ణరాజా అలియాస్ వంశీ మాస్టర్ దగ్గర ఉండడం జరిగింది. మరి డాక్టర్ వంశీకృష్ణరాజా వంశీ మాస్టర్తో మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహిద్దాం. సార్ నమస్కారం. సార్ వంశీకృష్ణరాజు గారు, సార్ చెప్పండి, ఇప్పుడు మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి వచ్చాము, మీకు సుదీర్ఘ ప్రైవేట్ కళాశాల ఉపాధ్యాయులుగా అదేవిధంగా డైరెక్టర్గా చేసే అనుభవం మీకు ఉందని చెప్పి మేము విన్నాము. ఒకవేళ మీరే కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కంటెస్ట్ చేయబోతున్న ఉపాధ్యాయుల ఎలక్షన్లో కనుక మీరే విజయం సాధిస్తే అసలు మీకెందుకు ఓటేయాలంటే మీరు ఏమంటారు? మీరు చేశారు సర్వే అని చెప్పారు. నేను ఓటేసేవాడిని మొన్నటి వరకు. ఎంతోమందిని ఇదే మీ టీచర్స్ తరపున కానీ, గ్రాడ్యుయేట్స్ తరపున కానీ, డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేవుడు, ఆయన దయవలన ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం టీచర్ ఎమ్మెల్సీని కానివ్వండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కానివ్వండి, ఇంతకుముందు ఒక ఓటర్గా గెలిపించుకున్నాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పారు చాలామంది మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ అంటే, నేను గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం జరిగింది. నమ్మకం ఏంటంటే, చదువుకున్న విఘ్నులు ఉపాధ్యాయులు మన సమాజాన్ని తయారు చేస్తూ ఎలా నడవాలో నడిచే విధానాన్ని, మార్గాన్ని, సరళమైన మార్గాన్ని తయారు చేసే నిపుణులు ఎవరంటే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులు నిజంగా ఈరోజు అటు గవర్నమెంట్ అవనివ్వండి, ప్రైవేట్ అవనివ్వండి, ప్రైవేట్ మీన్స్ ప్రైవేట్ కాలేజెస్లో చేసేవాళ్ళు, అన్ఎయిడెడ్ కాలేజెస్లో చేసేవాళ్ళు, అదే ఎయిడెడ్లో టెంపరీగా చేసేవాళ్ళు, అడాక్ బేస్డ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీస్ లెవెల్లో కానీ అవుట్ సోర్సింగ్, అడాక్, కాంట్రాక్ట్ ఎవరు కూడా ఆనందంగా లేరు. ఓకే, గవర్నమెంట్ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్స్ ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు ఆనందంగా ఉద్యోగం చేస్తున్నారా ఈరోజు? అర్థమైందా? నేను మా టీచర్స్ అందరూ ఆనందంగా, వాళ్ళు సమాజ అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ యొక్క ఏమంటారు, మనకి ప్రియంబుల్ మనకు తెలుసు, ఫస్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓటేయడానికి నా ఉపాధ్యాయులే కారణం. ఇప్పుడు నేను నుంచుండడానికి కూడా, నేను ఈ బరిలో ఉండడానికి కూడా, ఎమ్మెల్సీ బరిలోని నేను అలా పోటీ చేయడానికి కూడా కారణం నా ఉపాధ్యాయులే. నా తోటి ఉపాధ్యాయులు వెంకట్ ఉన్నాడు కాలేజీలో, చాలా మంచి ఫ్యాకల్టీ, అలాగే మన రామారావు గారు ఉన్నారు, చాలామంది మేడమ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మంచి ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే మీకు లిటరేట్నే కాదండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని,
సమాజం పట్ల బాధ్యత గల స్టూడెంట్స్ని మేము తయారు చేయడానికి కంకణం కట్టుకున్న ఉపాధ్యాయులు వాళ్ళ వృత్తిని వదిలేసి బికాజ్ ఆఫ్ దేర్ ఇన్సెక్యూర్ జాబ్స్ అండ్ సమ్ టైమ్స్ ల్యాక్ ఆఫ్ శాలరీస్ అవ్వచ్చు, శాలరీస్ లేకపోతే ఇర్రెగ్యులర్ శాలరీస్ అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ వృత్తిని వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళ సమాజానికి సేవ చేయడానికి ఎంతో ఇష్టపడి ఎంచుకున్న వృత్తిని వదిలివేసి ఆ వృత్తికి దూరంగా ఉండి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, అతి చిన్న వ్యాపారాలు, కొంతమంది అయితే లేబర్స్, డైలీ వేజ్ లేబర్ కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి, ఏదో విధంగా పోషించాలి అని చెప్పి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసిన సంఘటనలు మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. ఈరోజు నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి కానీ పోటీలో నిలబడడానికి కానీ నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే. నా తోటి నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ని నేను కోల్పోతున్నాను. అయ్యో వాళ్ళు, అయ్యో నిన్నటి వరకు నా కలీగ్స్, ఇప్పుడేమో వాళ్ళు ఒక బాధ్యత గల ఉపాధ్యాయులు, సంఘాన్ని తయారు చేద్దాం అనుకుని ఎప్పటికప్పుడు వీళ్ళటి స్టూడెంట్స్ని ఇలా తయారు చేయాలి, దాని ఈ స్కిల్ ఉంది, మేము స్టూడెంట్స్ దగ్గర ఉన్న స్కిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ విధానంలో ఎదిగించాలని ఎంతో బాధ్యతగా ఉండే ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయ వృత్తికి దూరం అవుతున్నారు. బికాజ్ మనం కొన్ని పాలసీస్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పాలసీస్ని తీసుకురావడానికి ఒక ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీగా మన వాయిస్, అదేవిధంగా ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉద్యోగం నేను ఒక అతి బాధ్యత గల ఉద్యోగం అనుకుంటాను. టీచర్ ఉద్యోగం మాకు 8 అవర్సే ఉంటుంది అన్న, నేను ఈ టీచర్ ఎమ్మెల్సీ ఒకవేళ తప్పకుండా నా యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే నాతో ముందుండి నా కోసం ఓటేయండి, వంశీ మాస్టర్కి ఓటేయండి, మన టీచర్స్ యొక్క రాతను అన్నిటినీ కూడా వాళ్ళ యొక్క తరాన్ని వాళ్ళ యొక్క ఏమంటారండి వాళ్ళని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మార్చండి, మెరుగైన పరిస్థితికి తోడ్పడండి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎందుకు అంటే నేను ఆ కళలకు అంటానండి, నేను ప్రతిదీ నేను ఏ రోజు ఎవరితో ఏ టీచర్తో మాట్లాడుకున్నా వాళ్ళ వెనకాల నేను బాధను చూస్తాను. వెంటనే నేను ఇంటికి వచ్చి ఆ యొక్క సొల్యూషన్ రాసుకుంటాను, అయ్యో ఈ బాధ ఉంది నా తోటి ఉపాధ్యాయుడికి, ఇదిగో నా పిల్లలకి చెప్పే పాఠాలు చెప్పే టీచర్లకి ఈ బాధలు ఉన్నాయి, వెంటనే నేను వచ్చి వాటికి సొల్యూషన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైన సొల్యూషన్స్ మనం తయారు చేయాలి, ఏ విధమైన సొల్యూషన్స్ అయితే గవర్నమెంట్కి అంత ఒత్తిడి లేకుండా గవర్నమెంట్ కూడా ఈజీగా ఇంప్లిమెంట్ చేసి మన యొక్క ఉపాధ్యాయులకి ఒత్తిడి లేకుండా ఒక చక్కనైన సమాజాన్ని తయారు చేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిలో ఆనందంగా ఉండేటట్టు ఉండాలంటే నేను ఒక ఇప్పుడు మీకు ఒక బుక్ రాశాను, మీకు తెలుసు 2022 విజన్ 2022 బై డాక్టర్ పి వంశీ కృష్ణరాజా అని చెప్పి బుక్ రిలీజ్ అవుతుంది. ఆ బుక్లో మీకు కొన్ని అంశాలు కూడా మీకు కొన్ని పెడుతున్నారు వీడియోస్, అది కూడా నా విజన్స్, అవన్నీ కూడా నేను వాటి మీద కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా కూడా కొన్ని మనం చేయొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ని. కొన్ని గవర్నమెంట్ చొరవతో, ఆ గవర్నమెంట్ చొరవ రావాలి అంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే ప్రతి ఒక్క ఛాంబర్కి తిరగాలి. ఇది అండి కొంచెం ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి, ఇది సార్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ముందు ఆయనకు ఆ ప్రాబ్లం తెలియాలి, ప్రాబ్లం ఒకటే తెలిస్తే సరిపోదు, సొల్యూషన్ తెలియాలి. ఇప్పుడు ఆ సొల్యూషన్ జస్ట్ ఆయన చేతిలో ఉండేటట్టు లేకపోతే ఆయన పరిధి పై పరిధిలో ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాని ఆ సొల్యూషన్ మీరు ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు లేకపోతే 100,000 కోట్లకు సంబంధించింది అంటే ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ సొల్యూషన్. అది కాదండి, ఇక్కడ ఎవ్వరు కూడా ఫైనాన్షియల్ కోసం వరీ అవ్వట్లేదు. ఏం జరుగుతుందంటే ఇన్సెక్యూరిటీ ఏం జరుగుతుందండి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం మానట్లేదు. గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఒక సిస్టమ్. మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో మాట్లాడినప్పుడు ఆయన ప్రియంబల్ కోసం చక్కగా చెప్పారన్న, మన ఫీజు రెగ్యులేటరీ కమిటీ వైస్ చైర్పర్సన్ గారు ఎక్సలెంట్ అండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సార్ నిజంగా ఈ సిస్టమ్ ఉండాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రెగ్యులర్గా వస్తుంది, దాని ద్వారా తర్వాత మీకు శాలరీస్
ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో చేస్తారో వాళ్ళందరికీ కూడా శాలరీస్ రెగ్యులర్గా వస్తాయని మీకు ఎస్ నమ్మకం ఉంది సార్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ యూ కెన్ చెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు వాళ్ళకి అక్కడ ఆ పర్సన్ పర్టికులర్ పర్సన్కి శాలరీ పడిందా లేదా ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ జనరేట్ అయింది సిస్టమ్ సిస్టమ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద సిస్టమ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు మనం ఏం చేయాలంటే ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాం ప్రాబ్లమ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిప్లాయ్మెంట్ ఆ సిస్టమ్ డిప్లాయ్ చేయాలి అంటే ఎండ్ యూజర్స్ ఎక్కడైతే ఎండ్ యూజర్స్ ఫిజికల్గా యూజ్ చేస్తారో దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు డిప్లాయ్ చేసే రోజు వస్తే అందరు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ కోసం మీరు మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు సార్ గవర్నమెంట్ టీచర్స్ చాలా ఒత్తిడిలో ఉన్నారండి ప్రతిదీ కూడా అటెండెన్స్ వేయాలంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలంటే ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషను ఫిల్ చేయడానికి 3-4 డేస్ టీచర్స్ నెక్స్ట్ సెంటర్స్ దగ్గర తిరిగి 1000 నెక్స్ట్ సెంటర్స్ వెయిట్ చేసి లైట్ వర్క్ ఉంది ఆ ఆఫీస్ ఫిల్చి తీసి ఎక్కడో ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ లైన్లో నుంచుని 2022లో అలా ఉండదండి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం మెసేజ్ వస్తుంది ఎస్ మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లేకపోతే యు ఆర్ కంపల్సరీ ఎలిజిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ అని వస్తుంది మెసేజ్ ఫోన్కి జస్ట్ ఎస్ అని మీరు సింబల్ కొడితే చాలు మీ యొక్క స్కూల్లో ప్రతిదీ మీ యొక్క డేటా బేస్గా ఉంటుంది ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే తీసుకోవాలని బాగుంటుంది 10 మినిట్స్లో మీ వర్క్ కంప్లీట్ ప్రశాంతంగా వెళ్తారు ఇక్కడిక్కడికి ఆప్షన్స్ పెట్టుకుంటారు ఫినిష్ ఇంకా మీరు స్వెట్ పెట్టుకుని దానికోసం టైం వేస్ట్ చేసి 3-4 డేస్ కాలేజ్ మీకున్న సిఎల్స్ని దానికి వాడి ఒకవేళ సిఎల్స్ లేకపోతే ఏదో ఒకటి లాస్ ఆఫ్ ఫెయిల్ పెట్టుకుని మీరు దానికోసం వెచ్చించవలసిన టైం ఆ రోజులు పోవాలి మీ యొక్క కంప్లీట్ టైం ఆ స్టూడెంట్స్ దగ్గరే ఏ స్కిల్ ఉంది వాళ్ళని మనం ఏ విధంగా ఎదిగించగలం పేరెంట్స్కి తెలియదండి పేరెంట్స్ మాట కంటే కూడా విద్యార్థులు నా అనుభవంతో చెప్తున్నాను విద్యార్థులు టీచర్నే ఎక్కువగా అనుకరిస్తారు మమ్మల్ని అనుకరిస్తారు అందుకనే వాళ్ళు ఎదురుకుండా మేము చాలా బాధ్యతగా ఉండాలి టీచర్ రోల్ ఎందుకంటే మమ్మల్ని ఎక్కువ అనుకరిస్తారు ఆహా మా సార్ ఇది ఆహా నేను ఆయనలాగా ఉండాలి ఎక్కువ అనుకరించేది ఎవరినంటే ఉండాలి నేను అందుకనే చెప్పాను మీకు ఇందాక ఎడ్యుకేషన్ లిటరేట్ లిటరేట్ అనేది మనం కంప్యూటర్లో కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం ఫిజికల్ క్లాసులే ఎందుకు ఉండాలని చెప్పి మనం ఇంత ట్రై చేసేది ఎందుకండి ఎడ్యుకేట్ అంటే ఏంటి వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ బిహేవియర్ టూ వర్డ్స్ యాజ్ ఏ గుడ్ సిటిజన్ ఒక మంచి సిటిజన్ అయ్యేటట్టు అర్థమైందండి సొసైటీ పట్ల బాధ్యత కలిగి ఉండేటట్లు అదే అంటే ఏంటి సొసైటీ గట్ల బాధ్యత అంటే ఏంటి మన పొరుగు వారిని ఎవరికి హామ్ చేయకుండా సొసైటీలో అందరికి ఉపయోగపడేది ప్రజలందరికీ ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయడం అది పరిశోధన ద్వారా అవ్వచ్చు వాళ్ళు చేసే క్రియల ద్వారా అవ్వచ్చు ఆ విధమైన బిహేవియర్ వాళ్ళలో చదువుతో పాటు బిల్డ్ చేయడమే టీచర్ యొక్క మెయిన్ కర్తవ్యం మీరు అనుకుంటున్నారు టీచర్ అంటే పాఠం చెప్పడం ఏబిసిడి అంటే ఏబిసిడి కాదండి పిల్లల సైకాలజీ ఎంత పెద్దోడైనా అతను యూజీ స్టూడెంట్ అయినా కేజీ స్టూడెంట్ అయినా లేకపోతే 6th క్లాస్ స్టూడెంట్ అయినా హై స్కూల్ టీచర్ అయినా లోయర్ స్కూల్ టీచర్ అయినా లేకపోతే మీకు లెక్చరర్ అయినా లేకపోతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అయినా పీజీ అయినా ఈవెన్ దో రీసెర్చ్ చేస్తున్నా సరే వాళ్ళ యొక్క సైకాలజీ వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం ఐడెంటిఫై చేయాలి యాజ్ అ టీచర్ అందుకనే గైడ్ అంటాం పెద్ద దిగినప్పుడు యూ హ్యావ్ టు గైడ్ దామ్ ఇన్ ద రైట్ వే అర్థమైందండి దట్ ఈస్ ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు చేస్తామండి మనం హ్యాపీగా ఉండాలి మనకి ఒత్తిడి ఉండకూడదు ఏంటండి టీచర్లు నా శాలరీ ఎప్పుడు వస్తుంది వీళ్ళందరికీ బిల్స్ ఎప్పుడు పే చేస్తాము అది భయం కొంతమంది టీచర్లకి అయ్యో నాకు నెక్స్ట్ మంత్ నన్ను ఉంచుతారా లేకపోతే ఏంటి ఇన్సెక్యూరిటీ జాబ్ ఇన్సెక్యూరిటీ నెక్స్ట్ పోనిదంతా అయిపోయి రూపాయి దాచుకుని ఉంచుకుంటే ఏదన్నా ఒంట్లో బాగోలేకపోతే టీచర్లకి వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళకి చికిత్స చేయించాలంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము సరిపోదు ఇలాగే ఉంటుందండి వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళ యొక్క సొమ్ము సరిపోక ఇళ్ళను తాకట్టు పెట్టడం, అందరిని అప్పులు చేయడం, ఎన్నో బాధలండి. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, నా యొక్క మేనిఫెస్టోలో ఉంటుందండి, ఒక హెల్త్ కార్డ్ ఉండాలి. ఇది గవర్నమెంట్ టీచర్స్కి కూడా, గవర్నమెంట్ టీచర్స్ ఎంతోమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ యొక్క హెల్త్ సమస్యల ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సరైన మెరుగైన వైద్యం అందించడం కోసం ఎంతో మనీ, మీకు తెలీదు, ఇల్లు అమ్ముకున్న వాళ్ళని చూశాను, అప్పులు అయిపోయిన వాళ్ళని చూశాను గవర్నమెంట్. ఎందుకు అంటే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉంటాయి, బట్ ఒక లిమిటే ఉంది. ఆ లిమిట్ ఉండకూడదు. హెల్త్ దగ్గర లిమిట్ ఏంటి సార్? సమాజాన్ని బాగు చేస్తున్నాం అంటున్నారు, సమాజానికి బిల్ చేస్తున్నారు అంటున్నారు, నేషనల్ బిల్డర్స్ అంటున్నారు టీచర్స్ని, బట్ లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఉండకూడదండి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన హెల్త్ కార్డు, నేను అంటున్నాను ఒకే హెల్త్ కార్డు, ఏమంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్స్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది, మీరు హెల్త్ కార్డు అడుగుతున్నారు, హెల్త్ కార్డు ఏ విధంగా ఉండాలి అంటే అది ఆ ఏ అది మీకు లేకపోతే ఈ డిసీజ్కి వర్తించదు, ఈ స్కానింగ్కి వర్తించదు, దేనికి వర్తించదు, వాళ్ళని ఒక ఏమీ తెలియని వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ దీనికి వర్తించదా, అయ్యో సార్ దానికి పేక చేయాలా, ఈ డైలమా ఉండకూడదు. నేను అంటుంది ఏంటంటే ప్రతిదీ ఆ కార్డు తీసుకువెళ్తే వాళ్ళు పర్టికులర్ ఆ హెల్త్ కార్డు ఓకే కంపల్సరీ అనుకుంటే అది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా మెరుగైన సేవలు అందేలా చూడడం మన గవర్నమెంట్ యొక్క బాధ్యత. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి తీరుతా, దానికోసం తిరుగుతానని. గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఇంకా సమస్యలు ఉన్నాయి. నేను ఏం చెప్పానండి ఇందాక మీకు చెప్పిన సమస్య, ఇలా ఇలా తిరుగుతున్నారండి చాలా కష్టంగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇంకా సమస్య ఏం చెప్పాను, హెల్త్ కార్డ్ సమస్య చెప్పాను. నెక్స్ట్ అండి పెన్షన్, పెన్షన్ అందరికీ ఉండాలి. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉద్యోగం చేస్తున్న టీచర్లకే కాదండి, మీడియా మిత్రులకు కూడా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక్కరు ఉద్యోగం అంటే ఏంటండి, సర్వీస్. ఎవరికి సర్వీస్ చేస్తున్నారు? మీరు మీరు అనుకుంటున్నారు మీ ఆర్గనైజేషన్కే సర్వీస్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు మీరు, రాంగ్ అండి. మీరు దేశానికి సర్వీస్ చేస్తున్నారు. మీ ఆర్గనైజేషన్ చేస్తుంది ఏంటి? ఆర్గనైజేషను మన సమాజానికి హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? మీరు చేసేది ఒక హెల్ప్ అవ్వచ్చు, ఒక ప్రెస్ అవ్వచ్చు, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్ అవ్వచ్చు, అదర్వైజ్ బుక్స్ తయారు చేసే షాప్ అవ్వచ్చు, ప్రింటింగ్ మిషన్ అవ్వచ్చు, లేకపోతే మీరు చేసేది స్టీల్ సామాన్లు కొట్టు అవ్వచ్చు. మీరు ఏం చేసినా ఈవెన్ మీరు ఏం చేస్తున్నారు, ఒక బాధ్యతగా ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు దేశంలో వ్యవహరిస్తూ మీరు మీ కుటుంబాన్ని పోషించడానికి ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంప్లాయ్. ఎంతమందికి ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ఈ రోజునండి? ఎంతమంది ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు ఈ రోజున? నేను ఇక్కడ చేశాను అని చెప్పి ఆయన పాపం ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ చేసి ప్రైవేట్ కాలేజెస్లోనో లేకపోతే అన్ఎయిడెడ్ దాంట్లోనో అంటే నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే పర్మనెంట్ అవ్వకుండా చేసి, ఎందుకంటే నాకు ఈ బాధలన్నీ ఎలా తెలుస్తాను మీరు అడగవచ్చు. నేను స్కూల్ టీచర్గా పనిచేశా, కాలేజ్ టీచర్గా పనిచేశా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశా, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా వర్క్ చేశాను శ్రీకాకుళం సారదా ఇంజనీరింగ్ కాలేజ్లో. అని అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, నేను ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను, అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను, ఎస్వికేఆర్లో వర్క్ చేశాను, భీమవరంలో వర్క్ చేశాను. నేను అదేవిధంగా ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్గా స్వర్ణాంధ్రలో కూడా ఉన్నాను. అంటే నేను అన్ని పొజిషన్లు అందరితో అంటే ఈ విధమైన నాకు ప్రాబ్లమ్స్ నేను ప్రతి ఒక్కరితో నేను చేస్తున్నప్పుడు నా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చూస్తాను. నేను ఈ ప్రిన్సిపాల్గా వర్క్ చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే మేనేజ్మెంట్లకు కూడా సమస్యలు ఉన్నాయి. చాలా మేనేజ్మెంట్స్ ఆ యొక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తట్టుకోలేక వివిధ రకాలైన ఇబ్బందులకి ఆ జబ్బులకు కూడా గురి అయిపోయిన వాళ్ళని చూసి చాలా బాధపడుతున్నాను నేను ఫైనాన్షియల్. ఎందుకంటే కొన్ని మేనేజ్మెంట్స్ ఏదో చేసిందని చెప్పి అన్ని మేనేజ్మెంట్స్ని అండవు. ఫీజు రియంబర్స్మెంట్స్ ఇప్పుడు మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారి చెప్పినప్పుడు సార్ ఒకటి అన్నారు, సార్ వాళ్ళు దగ్గర ఉంటాయి సార్ అన్నప్పుడు నేను చెప్పాను, సార్ వాళ్ళు నాకు తెలిసి నేను పలకరించిన మేనేజ్మెంట్లందరూ కూడా ఇంతకుముందు ఏంటండి కాలేజెస్కి వాళ్ళ కాలేజ్ డిపాజిట్స్ ఉండేవి, కార్పస్ ఫండ్ ఉండేది, ఇప్పుడు ఆ రెండు పోగా అప్పులు ఉన్నాయి.
వాళ్ళ దగ్గరికి అమౌంట్ వస్తే కంపల్సరీ బ్యాంక్ వాడు వడ్డీ కట్టమని చెప్పి వాడు బ్యాంకులో పని వెంటనే ఆ బ్యాంక్ నుంచే లాగేసుకుంటున్నాడు. ఈ రకమైన ఇబ్బందులు మేనేజ్మెంట్స్కి చాలా ఉన్నాయండి. వాళ్ళు ముందుకొచ్చి సార్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వచ్చాం, మన ఎయిమ్ మన, ఎందుకంటే నాకు మన చీఫ్ మినిస్టర్ గారు అంటే చాలా ఇష్టం అండి, అమితమైన ఇష్టం. ఎందుకు అంటే ఆయనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి సార్, మనకి ఎడ్యుకేషన్ ఉంటేనే మన సమాజం ముందుకెళ్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ కూడా ఉచిత విద్య అనే స్కీమ్ని ప్రొవైడ్ చేశారు. బట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోతున్నాం, అది లేక ఫైనాన్సా, ఫైనాన్షియల్ స్ట్రగులా, లేకపోతే ఏంటి, ఎక్కడ మానిటరింగ్, ఎక్కడ కంట్రోలు, మానిటరింగ్ కంట్రోలు ఒక్కసారి చూసుకోవాలి. ఈ రోజుని కూడా మనకి కరెక్ట్గా 1 ఇయర్ కూర్చుంటే మనకున్న కాలేజెస్లోని నాక్ అది డిగ్రీ కాలేజెస్, ఎస్పెషల్లీ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే 1 ఇయర్లో 80% ఆఫ్ కాలేజెస్ నాక్ ఎన్బిఏ నాక్ గుర్తింపు పొందగలవు. కానీ ఆ 1 ఇయర్ జాగ్రత్తగా తెలివిగా మనం మానిటర్ చేసి కంట్రోల్ చేయగలుగుతున్నామా? ఇవన్నీ చేయాలి అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ తెలుసు, ఆ సొల్యూషన్ తెలిసిన వాడు ఉండాలి. ఆ విషయం టీచర్స్కి తెలుసండి. నేను అందుకనే ఆ టీచర్స్ ఎమ్మెల్సీ కాబట్టి ఏంటంటే టీచర్స్ ఎవరు పడితే వాళ్ళు నుంచున్నారు, అయ్యో ఇతను మా అసోసియేషన్ వాడు, లేకపోతే ఇతను మా లేకపోతే మా కమ్యూనిటీ, ఇవన్నీ చూడడం టీచర్స్ ఎవరికి మా బాధలు తెలుసు, ఎవరికి ఆ బాధలకి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసు, ఎవరు ఆ సొల్యూషన్స్ కోసం నాట్ 8 అవర్స్ 18 అవర్స్ వర్క్ చేయగలరు, ఆ సొల్యూషన్ కంపల్సరీ అచీవ్ చేయగలరు. నేను చెప్తున్నానండి, నేను అచీవ్ చేయగలను, అచీవ్ చేసి చూపిస్తాను వితిన్ 5 మంత్స్లోనే. నాకు ఎవరైతే మీరు అందరూ కూడా టీచర్స్ ప్లీజ్ ఆధారపడద్దు, మీ అన్ని ప్రాబ్లమ్స్కి నాకు 5 ఇయర్స్ అవసరం లేదు, 5 మంత్స్ చాలు. ఎందుకంటే మన గవర్నమెంట్స్ కూడా మన వెల్ఫేరే చూడాలని ట్రై చేస్తున్నాయి, కానీ వాళ్ళకి కరెక్ట్గా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చెప్పే వ్యక్తి కావాలి. నేను అందుకు నా నేను అందుకేనండి, నాకు మీరు అనుకుంటున్నారు అయ్యో అందరూ ఉండి ఏదో ఎమ్మెల్సీగా, నేను ఎమ్మెల్సీగా వేయడం నా చుట్టుపక్కల నాతో ఉన్న వాళ్ళు అయ్యో అన్న కష్టపడుతున్నాడు అన్న, ఎందుకన్నా కొంతమంది అన్న వేరే వాళ్ళు ఏదో ఇస్తారన్న ఆఫర్ చేస్తారన్న వాళ్ళకి వెళ్తారు, లేకపోతే వేరే వాళ్ళు ఏదో వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుందన్న వాళ్ళకి చేస్తారంటే నో నో, వీళ్ళు నార్మల్ వాటర్స్ కాదు. టీచర్స్ ఇక్కడ సమాజాన్నే ముందుకు నడిపిద్దామని చూస్తున్నారు, అటువంటిది వాళ్ళకి వాళ్ళకి ఎవరు బాగు చేస్తారో ఆ మాత్రం కనిపెట్టలేరా? డెఫినెట్లీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరు, ఎస్ నా ప్రాబ్లం ఇదే, నేను మొన్న అనిపించాను ఈ ప్రాబ్లము. ఎస్ అటెండెన్స్ అంటున్నారు, అటెండెన్స్కి ఏంటి సార్, ఒక స్టూడెంట్ లోపలికి రాగానే అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేది, ఈ రోజులో ఉన్నాం ఆ రోజులో. కానీ ఏం చేస్తున్నారు మీరు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూడండి సార్, 1.5 ఒక ఎస్జీడీస్ కానివ్వండి, ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్స్లో కానివ్వండి, హై స్కూల్స్లో కానివ్వండి, ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఆన్లైన్ అటెండెన్స్ అన్నది చాలా మంచి పద్ధతి. బట్ దానికోసం ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో కూడా మనం చూసుకోవాలి. అయ్యో ఆన్లైన్ అటెండెన్స్ అంటే ఎంత టైము, 2 నిమిషాల్లో అవ్వాల్సిన టైము, ఒక స్టూడెంట్ లోపలికి వస్తే ఆటోమేటిక్గా అటెండెన్స్ పడవలసిన రోజుల్లో ఏం జరుగుతుందండి, ఆ స్టూడెంట్ వచ్చారో లేదో దాంట్లో అక్కడ మొన్న ఎట్ట పనిచేయదు, దానికి రెమెడీ ఈ రోజు కూడా లేదు. మీరు వెళ్ళండి, ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళండి, ఎంత టైం పడుతుందండి మీ అటెండెన్స్ వేయడానికి అని అడగండి. నేను వస్తాను, మీరు ఫస్ట్ నెలలో నేను చేసే పని అదే, మీరు అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అటెండెన్స్ తీసుకుంటుంది, అటెండెన్స్ కరెక్టో కాదో 1 మినిట్లో మీరు చెక్ చేసుకోగలరు, 1 మినిట్ 60 సెకండ్స్. మీరు ఇప్పటివరకు 90 మినిట్స్ తీసుకుంటున్నారు, మినిమం 1 అవర్ పైన తీసుకుంటున్నారు. ఈరోజు కూడా మీరు చూస్తే, మన రిపోర్ట్స్ చూస్తే ఎక్కడ కూడా 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, 3 అవర్స్ కాదు, రోజు ఈవినింగ్ లోపు ఇంకా కూడా అటెండెన్స్ అప్డేట్ చేయకుండా ఉన్నవి చాలా స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంస్కి మెమోస్, హెచ్ఎంస్కి మరలా ఇదిగోండి మీ స్కూల్ నుంచి అటెండెన్స్ రాలేదని కబుర్లు. ఎందుకు సార్, ఎక్కడ ఉన్నాం సార్ మనం, ఏ రిసోర్సెస్ని అంటే, వాట్ ఐ మీన్ టు సే, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్, వీ హ్యావ్ టు యూజ్ దోస్ రిసోర్సెస్, యూటిలైజ్ దోస్ రిసోర్సెస్. మనం ఆ యొక్క రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుని మన కన్వీనియన్స్ని పెంచుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్, మీరు ఎందుకు మీరు చాలామంది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్నే యూజ్ చేస్తారు చెప్పండి, మాకు యాపిల్ ఇష్టం అండి, కొంచెం కాస్ట్ కానీ కొనలేకపోతున్నాం అంటున్నారు. ఆ యాపిల్ ఫ్యూచర్స్నే చాలా వరకు ఇప్పుడు శాంసంగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది, అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది.
ఎందుకు ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టము మీకు కన్వీనియన్స్ని ఇస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది. అదే మనిషికి కూడా కావాలి, మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇదే కానీ విండోస్, ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా ఇంకా మేము అడాప్ట్ చేసుకోము, అది బాగుందని చెప్పి 10-2 లక్షలైనా దాన్నే కొనుక్కున్నారు. ఇది మేము అడాప్ట్ చేసుకోము, మేము ఇంప్రూవ్ చేయము, నెక్స్ట్ వర్షన్ ఏమో 6th వర్షన్లోనే ఉంటాం, 7th వర్షన్లోనే ఉంటాం. ఇప్పుడు 10th వర్షన్ 11th వర్షన్ 13th వర్షన్ రాదు అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడో కనుమరుగైపోయింది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా మీరు నెగితే ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసి ఇచ్చేస్తాను. పర్టికులర్గా మీరు ఇందాక చెప్పిన దాంట్లో అయితే మరి ఏదైతే ఈ ఫ్యాకల్టీస్కి అంటే చాలా ఈజీగా చెప్పాలి సార్ ఇది, ఈ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా శాలరీస్ రాకపోవడం, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా రాకపోవడం, ఇటువంటి సమస్యలు ఆల్రెడీ మా దృష్టికి వచ్చాయి, మీ దృష్టికి వచ్చే ఉంటే దాన్నే మీరు ఫుల్ఫిల్ చేయాలి. దాని గురించి చెప్పమంటే క్లుప్తంగా ఏం చెప్తారు సార్? నేను వచ్చిన మరుసటి నెల నుంచి నేను నెగ్గిన మరుసటి నెల నుంచి ఫస్ట్కి జీతం తీసుకోలేకపోతే ఫ్యాకల్టీ నేను భోజనం చేయడం మానేస్తాను, నేను భోజనం చెయ్యను. నేను నెగ్గిన మరుసటి రోజు నుంచి ఫస్ట్ తారీఖుకి జీతం తీసుకోవాలి. ఈ హ్యాస్ టు పే ఆల్ ఈజ్ మరి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా పే చేయాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు నెలసరి అద్దె పే చేయాలి, ఇవన్నీ పే చేయాలి. మీరు అనుకుంటున్నారు చాలామంది టీచర్స్కి, ఈవెన్తో గవర్నమెంట్ టీచర్స్కి సొంత ఇల్లు లేవండి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళు బ్రతకడానికి సరిపోతుంది వాళ్ళ శాలరీస్. గవర్నమెంట్ టీచర్స్కి కూడా సొంత ఇల్లు లేవు, సరైన సొంత ఇల్లు లేవు. ఇల్లులు ఉంటే ఎంతలో అని తెలుసండి, 100 గజాలు 70 గజాలు ఇవి ఇల్లులు. సరే మీరు వస్తే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు? అయ్యో చెయ్యాలి, దట్ ఈజ్ మై నా రెస్పాన్సిబిలిటీ. అసలు ముందు సమాజాన్ని సంఘాన్ని, ఇప్పుడు మన బిల్ చేస్తున్న వాళ్ళకి మనం అయిపోయిపోతే రేపు సమాజం ఏం నేర్చుకుంటుంది? సార్ ఇప్పుడు వరకు మీరు చెప్పారు మరి మీతో పాటు 11 మంది కంటెస్ట్ చేస్తున్నారు, అందులో మీరు ఒకరు, 11 మందిలో మీరు ఒకరు, డాక్టర్ వంశీకృష్ణరాజా వంశీ మీద 10 నెంబరు మీద 10 నెంబరు 14 ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మరి మీకు ఓటేస్తే ఏం జరుగుతుంది, ఎంత అభివృద్ధి చేస్తారని నేరుగా ఉపాధ్యాయులకి మా వ్యూవర్స్ అందరికి కూడా తెలిసింది. ఈ ఎలక్షన్స్లో మీరు కొంచెం ఫ్రూట్ఫుల్ క్యాండిడేట్గా, కొంచెం క్రీమ్ ఉన్న క్యాండిడేట్గా, మొత్తం కష్టాలు తెలిసిన క్యాండిడేట్గా మీరు ఉన్నారని చెప్పి మీరు అంటున్నారు. అదేవిధంగా బయట కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా అది చెప్తున్నారు. వంశీగారు మాకు బాగా తెలుసు, మా ఫ్రెండ్ అండి. సార్ మరి ఇటువంటి సందర్భంలో మీరు రేపొద్దున ఒకవేళ ఎమ్మెల్సీగా నెగ్గేశారనుకుందాం, ముందుగా మీరు ఏ ఫైల్ మీద సంతకం పెడతారని నేను చెప్తాను సార్? మాకు ఎమ్మెల్సీగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టే రైట్, ఏ ఫైల్ మీద మూవ్ చేస్తారని అర్థం? అది ఇది బాగుందండి, చాలా బాగుంది. నేను ఏమైతే అనుకున్నానో చూసారా, నేను చెప్పాను ఎంత స్ట్రాంగ్ కాకపోతే నేను బోన్ చేయనని చెప్తానండి. ఆ ఫస్ట్కి జీతం తీసుకుంటాడు, ఎందుకంటే నేను అక్కడే కూర్చుంటాను, నేను ఇంటికి రాలండి. నా జాబ్ అది 18 అవర్స్ జాబ్ అని చెప్పాను మొన్నటి వరకు. ఏంటి ఇప్పుడు టీచర్ జాబ్ 8 అవర్స్, తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ స్టూడెంట్స్కి బాబు ఇది చేయండి అలా చేయకండి ఇలా చేయకండి అని చెప్పి ఏదో మానిటరింగ్ అది చేయగలుగుతున్నాం. ఇప్పుడు 18 అవర్స్ జాబ్ చేస్తానని చెప్తున్నాను, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాకల్టీ ఫేస్ చేస్తున్నారు. నేను ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. మీరు ఇందాక అడిగారు సార్, చాలామందికి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లేకపోతే కొన్ని సపోర్ట్ చేస్తున్నాయండి, కొంచెం ఇంతకుముందు నెగ్గిన వాళ్ళు ఏమని టీచర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఎవరు ప్రాబ్లమ్స్, కంపల్సరీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసు, వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు. డెఫినెట్లీ వంశీ మాస్టర్ మా అందరికీ సొల్యూషన్స్ ఇస్తారు తప్పకుండా. మా ఇంకా మాకు ప్రాబ్లమ్స్ ఉండవు, మేము సంతోషంగా మా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా ప్రథమ కర్తవ్యం అని ప్రతి ఒక్కరు గుండె మీద చేతులు వేసుకుని ఆనందంగా వాళ్ళ పాఠాలు చెప్పుకుని, ఎందుకంటే టీచర్కి పాఠాలు చెప్పి ఆ స్టూడెంట్ని ఒక కీర్తి స్థాయికి తీసుకెళ్తుంటే అక్కడ ఉంటుందండి ఆ టీచర్కి ఆనందం. ఆ ఆనందంలో ప్రతి ఒక్క టీచరు ఉంటాడండి, ఉంటారు. ఆ విధంగానే చేస్తాను ప్రతి ఒక్కరికి. చూడండి మీరు చాలా హై స్కూల్స్ చూడండి, 1000 స్ట్రెంగ్త్ ఉంటారు, 1000 మంది స్ట్రెంగ్త్ ఉంటారు, కానీ అక్కడ ఎవ్వరు కూడా రికార్డ్ అసిస్టెంటు జూనియర్ అసిస్టెంటు ఎవ్వరు ఉండరు. నెక్స్ట్ 1000 మంది స్ట్రెంగ్త్ ఉంటారు, పిల్లలు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు, కానీ ఒక పర్మనెంట్ వాచ్మ్యాన్ స్కావెంజర్ ఎవ్వరు ఉండరు. ఇవన్నీ కూడా మనం చాలా ఉన్నాయండి. పాపం వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళు మీట్ అవ్వడం ఇవన్నీ కాదండి. ఒక పర్మనెంట్ మనం ఒక క్రీమ్ని మన సీఎం గారు ఏం చెప్తున్నారు, మనం ఒక క్రీమ్ని ప్రొడ్యూస్ చేయాలి. ఆ ప్రొడ్యూస్ చేయడంలో నేను ఒక ప్రథమ పాత్రను అవుతాను అంతే.
థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్, ఫైనల్గా మేము 90 న్యూస్ వేసిన ప్రతి ప్రశ్నకి మీ సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరు నెగ్గాలి, ఎందుకంటే మీరు చెప్పే పథకాలన్నీ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి దాని దగ్గరగా ఉన్నాయి. మీరు నెగ్గితే 10 గంటలు 8 గంటలు కాస్త 18 గంటలు పనిచేస్తా అని చెప్పి ఇంకో 10 గంటలు ఎక్స్ట్రా మీరు వేసుకున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అలాంటివి, ఇప్పుడు ఏదో జనరల్ ప్రాబ్లమ్స్, ఏదో జస్ట్ అసెంబ్లీలో మాట్లాడితేనో హౌస్లో మాట్లాడితేనో తీరిపోయే ప్రాబ్లమ్స్ కాదండి ఇవి. ఆ ఫైల్ పట్టుకుని ప్రతి ఆఫీసర్ దగ్గరికి, ఆ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి నేను తిరగవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సీఎం గారి దగ్గరికి వీలైతే, ఇప్పుడు ఏఐసిటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి నేను ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎంహెచ్ఆర్డి మినిస్టర్స్ని కలవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాలి అంటే 8 అవర్స్ అనేది నాట్ సఫిషియంట్. నాకు తెలుసు ఇవి ఇక్కడ అయిపోయే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారేమో మీరు. ఇప్పుడు నాకు మీరు ఒక బాధ్యత గల ఉద్యోగాన్ని ఇస్తున్నారు, చెయ్యన్నా చెయ్యండి మాస్టారు, వంశీ మాస్టారు మీరు చెయ్యండి అని చెప్పి కొంతమంది చెప్తుంటే మేము మరలా ఉద్యోగాల్లోకి వచ్చేస్తాం సార్. మీరు ఎమ్మెల్సీ అయితే మేము మరలా మేము ఉద్యోగంలోకి వచ్చేస్తాం సార్, ఎందుకంటే మీరు చేసేస్తారు మాకు నమ్మకం ఉందన్నారు. నాకు అది చాలు సార్, నా జీవితంలోని ఇంకేం అవసరం లేదు. నా తోటి ఉపాధ్యాయులు నా మీద పెట్టిన భరోసా నాకు చాలు సార్. కానీ ఒక్కసారండి, మనం పెన్షన్ కోసం మాట్లాడుతూ ఇందాక ఒక పాయింట్ వదిలేసాం కదా, మీకు చెప్దాం అనుకున్నాను. నేను దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేస్తానండి, అధ్యయనం చేసేసాను. పెన్షన్ ఎందుకు కావాలి అంటున్నానంటే, మనకు ప్రైమరీ థింగ్ ఏంటంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తను ఎక్కువ కాలం బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అది మన యొక్క మెయిన్ ఎయిమ్. ప్రతి ఒక్కరు కూడా అయ్యో నా ఫ్రెండ్ 600 సంవత్సరాలు బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. దీంట్లోని నేను పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక ఉద్యోగం చేసి పెన్షన్, పెన్షన్ అంటే ఏదో ఫ్రీగా ఇచ్చే పెన్షన్ కోసం నేను మాట్లాడట్లేదు, అర్థమైందండి. ఒక బాధ్యత గల ఉద్యోగం చేసి, ఉద్యోగం చేసిన వాళ్ళకు వచ్చే పెన్షను, పెన్షన్ రాని వాళ్ళకి నేను డిస్క్రిమినేట్ చూసి చూశాను. పెన్షన్ రాని వాళ్ళకి అంత హోప్ ఏమి ఉండదండి. పెన్షన్ వాళ్ళు, పెన్షన్ వస్తున్న వాళ్ళు హుందాగా ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఎందుకంటే ఫస్ట్గా వచ్చినప్పటికీ నేను నా నీడ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలను. ఆ పెన్షన్ కూడా ఏంటి దర్జాగా చెప్తాడు, ఏ నేను ఆ సర్వీస్ చేశానయ్యా, అందుకనే ఈరోజు ఇది నేను పొందుతున్నాను. దానివల్ల మీకు లోపల ఇన్సైడ్ హార్మోన్స్ ఉంటాయి చూసారా, ఆ మంచి హార్మోన్స్, ఆరోగ్యాన్ని ఇచ్చే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు త్వరగా బీపీలు, షుగర్లు, జబ్బులు రావండి, ఒత్తిడి రాదు. కొంతమంది ఫంక్షన్ లేనందుక నేను అబ్జర్వ్ చేశాను, వెక్సేషన్ ఇంకేముందండి, దేనికి ఇవ్వాలి? ఆ పెన్షన్ వస్తే అట్లీస్ట్ వాళ్ళ పొరుగు వాళ్ళకు, లేకపోతే అతను నచ్చిన సమాజానికి హెల్ప్ చేస్తాడని ఒక నమ్మకం ఉంటుందా? నేను ఈ డ్యూటీ, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు స్పెండ్ చేయడం అనేది ఒక డ్యూటీ. వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు పెంచాలి, వాళ్ళని చేయాలి అని చెప్పి పెన్షన్ ద్వారా నేను, లేకపోతే ఈ వీళ్ళకి హెల్ప్ చేయాలి, నలుగురిని చదివించాలి, దాంట్లో ఒక తృప్తి, ఆనందకరమైన పనులు చేసినప్పుడు మనకి మంచి హార్మోన్స్, ఆరోగ్యాన్ని ఇచ్చే హార్మోన్స్ రిలీజ్ అవుతాయంటండి. ఇప్పుడు చూడండి మీరు, ఎవరైతే ఆనందకరమైన పనులు చేసి మంచి ఒత్తిడికి గురి కాకుండా ఉంటారో వాళ్ళు 100 సంవత్సరాలు ఉంటారండి. అర్థమైందా? నేను అందుకనే కంపల్సరీ పెన్షన్ ఉండాలి, అది కూడా నేను పెన్షన్ ఎందుకు ఉండాలి అనే బుక్లో నా 2022 విజన్, 2020 డాక్టర్ పి వంశీకృష్ణరాజా వంశీ మాస్టర్ అని చెప్పి నేను రాశాను. దాంట్లోనే నేను రాశాను, ఈ 2022 నుంచి ఈ ప్రాబ్లం ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉండాలని గవర్నమెంట్తోనే చెప్పిస్తాను. ఎస్, నువ్వు కష్టపడ్డావు, ఇదిగో మీడియా మిత్రుడా, నువ్వు ఉద్యోగం చేసావు, నీ సర్వీస్ కౌంట్ అవుతుంది, నీ సర్వీస్ కౌంట్ అవుతుంది, నీకు పిఎఫ్లు, హెల్త్ కార్డులు అన్నీ ఉంటున్నాయి, నీకు పెన్షన్ ఉంటుంది, నీ ఉద్యోగానికి తగ్గట్టు, నీకు తగ్గట్టు నీకు పెన్షన్ ఉంటుంది. ఇదిగో ప్రైవేట్ ఉద్యోగస్తుడా, నీకు పెన్షన్ ఉంటుంది. ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగి, నువ్వు అడిగావు, మేము అర్థం చేసుకోలేకపోయాము, నీకు నేను పెన్షన్ మేమే అమలు చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ నోటితో మీకు నేను చెప్పిస్తాను, నేనే చెప్పిస్తాను, ఇదే సంవత్సరం చెప్పిస్తాను, ఎప్పుడో కాదు, ఇదే సంవత్సరం 2021లోనే. ఎందుకంటే 2022లో మీరు అడుగు పెట్టినప్పటికీ ఆనందంగా ఉండాలి. చూడండి, మొన్న కరోనా దెబ్బ, ఇలాంటి పాండమిక్స్ వస్తున్నా మనకి పెద్ద అనిపించకూడదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎస్ ఐఎమ్ యువర్ హోల్డ్, ఎస్ మై శాలరీ విల్ ఫాల్, మా శాలరీ కంపల్సరీ వస్తుంది, ఫస్ట్గా వచ్చేస్తుంది అంతే, రావాలి. సార్, స్పష్టంగా చెప్పేసారు, థ్యాంక్ యూ. మీరు నెగ్గాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి 14 జాగ్రత్తలు జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తే చాలామంది ఉపాధ్యాయులు చాలామంది బాగుపడతాం తెలుస్తుంది. సార్, ఇంకొకటి, మీరు ఉపాధ్యాయులు చాలామంది, ఇప్పుడు మీరు చూడండి, ఎస్జిటీలు సెకండరీ గ్రేడ్ టీచర్స్, దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇప్పుడు మీరు చూస్తే. కానీ
చాలామంది చూస్తే మీరు ఎస్జిటి అంటే అంటే ఒకప్పుడు మనకి జస్ట్ టెన్త్ తర్వాత ట్రైనింగ్ టీచరు లేకపోతే ఇంటర్ ట్రైనింగ్ టీచరు ఇలా ఉండేది. ఇప్పుడు చాలా బీఈడికి ఎలిజిబిలిటీ ఇచ్చాం మనం. ఇప్పుడు బీఈడి వాళ్ళందరూ కూడా దేనికి జాయిన్ అయ్యారండి? ప్రైమరీ స్కూల్ టీచర్స్ కింద స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కింద జాయిన్ అయ్యారు చాలామంది. 80% 70% టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ అండి, గవర్నమెంట్ టీచర్స్ నేను చెప్తున్నాను. కానీ ఆ సెకండరీ గవర్నమెంట్ గ్రేడ్ టీచర్స్కి టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లేదు. వాళ్ళు క్వాలిఫైడ్ కాదనుకుంటున్నారో లేకపోతే క్వాలిఫైడ్ అని మనం వాళ్ళు రీచ్ చేయలేదో నాకు అర్థం కావట్లే. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అందరికీ మరలా చెప్తున్నానమ్మ, నేను వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ ఇదే ఇయర్లోని గవర్నమెంట్ ఆర్డర్ రప్పిస్తాను, మీ అందరికీ కూడా ఇదిగో అమ్మ ఎస్జిటీలకు కూడా ఓటు హక్కు ఉంది అని చెప్పి మీకు ఎలక్షన్ కమిషన్ గారు చెప్పే విధంగా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చో చేస్తాను. ఇంకొక విషయం అండి, అసలైన విషయం ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ ఓటు నమోదు చేసుకోవడానికి ఎందుకు, ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ యొక్క టీచర్స్ ఓటు నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారండి. ఫోటో అంటారు, తర్వాత ఇది అంటారు, సంతకం అంటారు. ఏంటి సార్ మనం ఎక్కడున్నాం సార్? ఆథెంటికేటెడ్ సిస్టమ్, వే వీ హ్యావ్ ఆథెంటికేటెడ్ సిస్టమ్. ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఫోటో అంటిచ్చి సంతకం పెట్టించి ఇచ్చారండి, హౌ యూ విల్ బిలీవ్? వీ షుడ్ హ్యావ్ ద డేటాబేస్ అండ్ రిజిస్టర్స్ అండ్ దేర్ లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్. మన లిస్టు ఎక్కడెక్కడ దోస్ మనం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఇచ్చాం, సెకండరీ గ్రేడ్ వాళ్ళకి, మనం ఇప్పుడు హై స్కూల్ ఇప్పుడు మన జూనియర్ లెక్చరర్స్కి, డిగ్రీ లెక్చరర్స్కి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చారు ఓటు ఐటీఐ ఫ్యాకల్టీకి, పాలిటెక్నిక్ ఫ్యాకల్టీకి. నైస్. ఆ కన్సర్న్డ్ ఆఫీసెస్ నుంచి మీరు తీసుకుని అప్పుడు మీరు ఏం చేయాలి, కమాండ్ అప్లై చేయాలి. ఏం చేయాలి? వీళ్ళు ఎవరు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లిస్ట్ బాగదీయండి. ఎస్, యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అల్గోరిథం. మీ దగ్గరికి ఆ లిస్ట్ అంతా మీ దగ్గరికి జస్ట్ ఎలక్షన్ కమిషనర్ టేబుల్ మీద ఉంటుంది. ఆ టేబుల్ మీద ఉన్నది వాళ్ళకి పంపించండి, ఆ ఆర్గనైజేషన్కి, ఇదిగోండి ఇది లిస్టు, దీంట్లో ఏమన్నా అనుమానాలు ఉన్నాయి, ఇంకా ఎవరన్నా యాడ్ అవ్వకపోతే చెప్పండి అని. ఒక రోజులో అయిపోద్ది నామినే మీకు వాటర్స్ మీకు ఈజీగా 1 డేలో. నేను అదే రాశాను 2022 నా విజన్ బుక్లోని, 1 డేలో. 1 డేలో ఎందుకండి? 5 మినిట్స్ జస్ట్ నా పేరు ఉందా లేదా కంట్రోల్ ఎఫ్లో మీ పేరు కొడతారు, లేకపోతే మీ యొక్క నార్మల్ ఎపిక్ నెంబర్ కొడతారు, లేదు అనుకుంటే మీ ఆధార్ నెంబర్ కొడతారు. అంతే, ఆధార్ నెంబర్ కొడితే, లేకపోతే ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయీ ఐడిని ఆధార్ నెంబర్ కొడతారు, మీ ఓటు కనిపిస్తుంది అంతేకాని. ఎందుకు సార్ ఫోటో, ఎందుకు సార్ పేపర్, ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ఎంత ఆథెంటికేటెడ్ సార్? ఎవరిస్తారు మీ రిజిస్టర్స్? యూనివర్సిటీ అయితే రిజిస్టర్ గారు ప్రొవైడ్ చేస్తారు, ఈ టీచర్స్ అయితే మనకి డీడీ డీఓ ఆఫీస్ నుంచి వస్తుంది, అలాగే నెక్స్ట్ ఒకవేళ లెక్చరర్స్ అయితే ఆర్జేడీ నుంచి మనం తీసుకోవచ్చు. ఇంత హుందాగా ఉన్నప్పుడు ఒకవేళ ఇవన్నీ మనకి కుదరదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అమ్మేచాడీ నుంచే తీసుకోవచ్చు. ఇవి ఎంత ఈజీగా చేయొచ్చు సార్. నేను ఈ నెక్స్ట్ నుంచి ఈ ఓటర్లు అందరికీ కూడా ఎమ్మెల్సీ టీచర్స్, గ్రాడ్యుయేట్ టీచర్స్, ఎవరు గ్రాడ్యుయేట్ ఓటర్స్, ఎమ్మెల్సీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఓటు నమోదు ప్రక్రియ అనేది ఈ రోజులాగా గంటలు 2 గంటలు, లేకపోతే మీరు ఫోటో తెచ్చుకోవాలి, లేకపోతే ఎక్కడో ఉండాలి, లేకపోతే సర్వీస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఏమీ ఉండవండి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని ఇంప్లిమెంట్, ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఇంప్లిమెంట్ చేయించి అదే మన ఎలక్షన్ కమిషనర్ గారు మీకు ఆ యొక్క సమాచారం అందేటట్టు నేను చేస్తాను. ఇది నా ప్రథమ కర్తవ్యం. ఇది కూడా ఇది జరగడానికి కూడా 1 మంత్ టైం చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇవన్నీ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. మోర్ ఓవర్ ఏంటంటే ఆథెంటికేటెడ్ అంటే ఏంటి, సరిగ్గా ధృవీకరించబడినవి. సార్ అది మరి డాక్టర్ వంశీకృష్ణరాజు గారు మాటలు వింటుంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులకు కానివ్వండి, ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా ఈసారి ఇచ్చిన ఒక వాయిస్ చాలా నినాదంగా మారి ఖచ్చితంగా వాళ్ళు బ్యాక్ వస్తారు నమ్మకం చూపిస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పడంలో పెన్షనర్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం, అందరికీ ఒక్క ఉపాధ్యాయులే కాదు అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి పెన్షన్ చాలా అవసరం. మీరు చేస్తుంది సర్వీస్, ఇండియాకి సర్వీస్ చేస్తున్నారు ఆయన చెప్పే మాటలు చాలా స్పష్టంగా కనబరుస్తుంది. అదేవిధంగా ఆయన మాట్లాడుతుంటే అంబేద్కర్ నడవడిక, అంబేద్కర్ ఆశయాలు పొణికిపుచ్చుకొని ఒకటొకటి ఆయుష్ పోసుకుంటూ ఆయన నడుస్తున్నాడు అనిపిస్తుంది. అదేవిధంగా నాకు ఇంకొకసారి కనుక ఈ ఒక్కసారి కానీ అవకాశం ఇస్తే 18 గంటలు మీకోసమే కష్టపడి, ఏదైతే 1వ తారీఖు మీకు శాలరీ పడ్డా తర్వాత ఆ పూట భోజనం చేస్తా అని చెప్పాను కూడా ఇది ఒక శబ్దం చేశారు. మరి చూద్దాం 14 తారీఖు జరగబోయే ఎన్నికల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయుల ఎన్నికల్లో
డాక్టర్ వంశీకృష్ణరాజా అలియాస్ వంశీ మాస్టర్ నెగ్గాలి అని అందరితో పాటు నా ఇంటి కోరుకుంటుంది. ఎందుకంటే ఒక మంచి సమాజానికి ఒక మంచి నాయకుడు రావాలని అందరూ కోరుకుంటారు కాబట్టి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.